నమస్తే, ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని శేర్లింగంపల్లి డివిజన్లో ఉన్నాం. చందానగర్ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జికి సంబంధించి పాపిరెడ్డి కాలనీ కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి రోజుల క్రితం మనం ఒక కార్యక్రమం చేపట్టాం ఇక్కడ. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా శేర్లింగంపల్లి డివిజన్ నుంచి వచ్చిన మారబోయిన రవి యాదవ్ గారు ఒక హామీ ఇచ్చారు. సరే, మేము పోరాటం చేస్తాము, ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యే విధంగా ఖచ్చితంగా మేము ఎఫర్ట్స్ పెడతామని చెప్పి ఆ రోజు ఆయన ఒక హామీ ఇచ్చారు. 15 నుంచి 20 రోజుల్లోపు జీహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోతే నా సొంత డబ్బులతో నేనే ఈ నీళ్లు తీపిచ్చి ప్రజల రాకపోకలను పునరుద్ధరిస్తానని చెప్పి రవి యాదవ్ చెప్పారు. సరే, వీళ్ళ పోరాటమే కానివ్వండి, కేవలం బీఆర్ఎస్ నాయకులే కాదు ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా గతంలో చాలా పోరాటాలు చేశారు. ఎట్టకేలకు జీహెచ్ఎంసీ అధికారులు అయితే స్పందించి మోటార్లు పెట్టి నీటిని తోడించారు. ఇప్పుడు రాకపోకలు అయితే మొదలయ్యాయి. నాకు తెలిసి సుమారు 1 సంవత్సర కాలం అవుతుంది ఇది మూతపడి. కొంతమంది వాహనదారులు ఉన్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. చాలా రోజుల తర్వాత బ్రిడ్జ్ ఓపెన్ అయింది, ఎట్లా అనిపిస్తూ ఉందండి? ఏమో ఉంటే ఇట్లా వద్దాం, లేకుంటే రిటర్న్ వెళ్ళిపోదామని చూశాను. బాగుంది, ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి బాగుంది. దీనికి శాశ్వత పరిష్కారం కూడా కావాలి. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు, మళ్ళీ చిన్నపాటి వర్షం పడితే మనకి ఇబ్బందులే, ఆగిపోవడమే. ఇటు అయితే దగ్గర ఉంటుంది రావడానికి, అలా అయితే తిరగడం చాలా కష్టం అవుతుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు కదండి, చుట్టూ తిరిగి వెళ్ళటం, అక్కడ ట్రాఫిక్, పోలీసులు ఫోటోలు కొడతాము. అంతేనండి, ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మాకు అంటే మేము దూరం నుంచి వస్తాము, ఇక్కడ పక్కన ఉండే వాళ్ళు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇక్కడ 100 గజాలు దాటిపోవాళ్ళు, ఇప్పుడు అలా 2-3 కిలోమీటర్స్ తిరిగి రావాల్సి వస్తుంది. ఇది బాగా శాశ్వత పరిష్కారం కావాలి సార్. అయితే అన్న చాలా ఇబ్బంది పడి ఉంటారు 1 సంవత్సర కాలంగా, ఇప్పుడు ఓపెన్ అయింది, ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు హ్యాపీగా ఉందండి, ఇప్పుడు చాలా మంచిగా ఉంది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నది. ఇప్పటికీ మేము రావాలంటే మేము ఏ జాబ్స్లో పనిచేస్తాను, నేను లక్కడిగా పొంచి రావాలంటే అలాది ఒకసారి వర్షం వచ్చిందనుకో అలా మిదికించే వాళ్ళు బ్రిడ్జ్ మిదికించి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్దామంటే ఇక్కడ ట్రాక్ మొన్న రిపేట్ నడుస్తుంది అక్కడ. ఇక్కడి నుంచి రావుదామంటే ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ జామ్. ఆఫీస్కి వెళ్ళాలన్నా, స్కూల్ పిల్లలను తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది తెలుసా. చిన్న పనికి వెళ్ళాలని కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఇప్పుడు ఈ దేవుని ద్వారా ఇది మంచిగా అయిపోయింది. ఇప్పుడు అన్న చేసినందుకు మాకైతే హ్యాపీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా హ్యాపీ ఉంది ఇప్పుడు నాకైతే, ఎందుకంటే పిల్లలను తీసుకెళ్ళాలంటే మా పిల్లలు హౌసింగ్ బోర్డు చదువుతారు, అక్కడికి వెళ్ళాలన్నా కూడా నేను అట్లా తిరిగి అట్లా వెళ్ళాలి, పిల్లలకు లేటు. ఈ బ్రిడ్జ్ వచ్చిందనుకు నేను వితిన్ ఒక 25 మినిట్స్ వెళ్ళిపోతాను, నేను అట్లా వెళ్తే 1 అవర్ పడుతుంది నాకు. మీరు ఎక్కడ ఉంటారన్న? ఇక్కడ పాపులేట్ కాలనీ. ఇక్కడ వేలాది మంది, చాలామంది మీలాగే ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు, విద్యార్థులు, పాపం ఆ ట్రాక్లు దాటుకుంటూ చాలామంది ప్రమాదాల బారిన కూడా పడ్డారు గతం. చాలామంది పడ్డారు, అది కూడా ఒప్పుకుంటారు, నేను చాలా మంది పడ్డారు. ఇట్లా ఇప్పుడు చాలా మొన్నటికి మొన్న కూడా చాలా అక్కడ లింగంపల్లి బ్రిడ్జ్ కాడ ఒక యాక్సిడెంట్ కూడా అయింది, పోలీసులు సరిగా రెస్పాన్స్ లేదు. ఒక వెహికల్ పోతుంటే ఒక వెహికల్ని ఆపుతారు, ఫొటోస్ తీస్తారు. అంటే ఎర్లీ మార్నింగ్ ఎవరైనా హెల్మెట్ లేకుండా వెళ్తారు, పిల్లల్ని తీసుకుని వెళ్తుంటారు. వాళ్ళు ఏం డ్యూటీ వాళ్ళు చేయాలి, కంపల్సరీ నిలబడాలి, ట్రాఫిక్ క్లియర్ చేసుకోవాలి. ఆ క్లియర్ ఏం లేదు, ఓన్లీ ఫొటోస్ కొట్టాలి, కథం అయిపోయింది వాళ్ళ పని. సో ఇప్పుడు ఇబ్బందులు అయితే పోయినట్టే, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయింది కాబట్టి క్లియర్ అయిపోతుంది. మాకు ఇబ్బంది ఏం లేదు, ఈజీగా వెళ్ళొచ్చు, ఈజీగా రావచ్చు మేము ఎక్కడికైనా. నాకు చాలా హ్యాపీగా ఉంది అన్న వాళ్ళ. నేనేమంటున్నా అంటే కేవలం పార్టీల నాయకులే కాదన్న, జనాల్లో కూడా కొంత అవగాహన రావాలి. ఎందుకంటే మీరు కూడా గట్టిగా ప్రశ్నిస్తేనే ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి మీ తరపున కొట్లాడగలరు. అదే మా దగ్గరికి వచ్చారు, వస్తే చాలా సార్లు అడిగాను నేను, ఇక్కడ బ్రిడ్జ్ లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ కూడా పోలీసు వాళ్ళకు కూడా చెప్పాను నేను, అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ బ్రిడ్జ్ కరెక్ట్ లేకపోతే మేము అట్లా తిరుక్కుంటూ వస్తున్నాం మేము, మీరు ఫొటోస్ తీసి ఎట్లా చెప్పాను. నేను ఆల్రెడీ ఎంప్లాయీ, నేను మీరు చేసేది నాది, మీరు చేసే పని మీకు వచ్చే పెన్షన్స్ కూడా మాకే వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను నేను. ఎట్లా ఇప్పుడు ఇబ్బంది కూడా ఎన్నోసార్లు చెప్పినాం అన్న, ఈ బ్రిడ్జా స్విమ్మింగ్ పూలా అని చాలాసార్లు అడిగినాం అన్న. ఇది ఎందుకు కట్టిరు అసలు ఈ బ్రిడ్జు, కట్టడం అవసరం ఎందుకు మనకు? అది స్విమ్మింగ్ పూల్ పట్టలు దాటడానికి చేతన అయితే లేదు, వస్తారు రాకడ పోకడ కష్టమైపోతుంది. చుట్టూ తిరగాల్సి వస్తుంది లింగంపల్లి నుంచి చందనగర్ దాకా రావాలంటే, ఇప్పుడు డ్యూటీకి పోవాలంటే చుట్టూ తిరగాల్సి వస్తుంది అన్నయ్య, చాలా కష్టం. ఇప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ అయింది, తొందరగా వెళ్ళొచ్చు అన్నయ్య. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ బ్రిడ్జ్ రెడీ చేస్తున్నారు, అది ఎక్కడ బ్రిడ్జ్ ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు అసలు. అక్కడ కనీసం రోడ్డు సరిగ్గా ఉందా? అక్కడ రోడ్డు కూడా చక్కలేదు. అక్కడ కొంచెం చిన్న కంపెనీ లాంటివి చేసుకుంటే, క్లీన్ చేసుకుంటే కూడా కొంచెం మంచిగా ఉంటుండేది సార్. అది కూడా లేదు, ఏం లేదు, పోలీసు మాత్రం ఫోటో తీస్తున్నారు అంతే. నేనేమంటున్నా అంటే సరే, ప్రస్తుతానికి క్లియర్ అయింది, రవి యాదవ్ లాంటి వాళ్ళు ఇంకా ప్రతిపక్ష నాయకుల కంప్లైంట్ల వల్ల, వాళ్ళ ఒత్తిడి వల్ల జీహెచ్ఎంసీ అధికారులు ఈ నీళ్లను తీశారు. రాబోయే రోజుల్లో మళ్ళీ సమస్య రాకూడదని కోరుకోవాలి మనందరం. కంపల్సరీ ఇన్ని రోజులు మేమైతే ఒక ఐలాండ్లో ఉన్నట్టుండే, చుట్టూతా నీళ్లు, మధ్యలో మనం ఉన్నట్టుండే,
సో ఆల్టర్నేటివ్ మార్గం లేకుండే మాకు ఇది ఒక్కటే తొందరగా పోయి తొందరగా వచ్చే ఏ పనికైనా చందానగర్ పోవాలి, ఏ పనికైనా లింగంపల్లికి పోవాలి. సో ఆడనేమో అది బ్లాక్ వెనకాల బ్లాక్ అన్ని బ్లాక్ ఇది ఒక్కటే ఉండే. దీనికి పర్మనెంట్గా రవి గారు ఒక మోటార్ ఎప్పటికీ అన్నీ ఫిక్స్డ్ చేపించేసి అయితే మీకు చెప్తున్నా ఇప్పుడు ఛానల్ ముందర చెప్తున్నా, గాంధీ దగ్గరికి పోయినాం, రాగం నాగేందర్ యాదవ్ దగ్గరికి పోయినాం, అందరి దగ్గరికి పోయినాం మేము. నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా రిటైర్డ్ అయినా, వాళ్ళ దగ్గరికి పోయినాము, చెప్పినాము. ఆయన గాంధీ ఏమన్నాడంటే ఈ సమస్య ఇవాళ కొత్తది కాదు కదా అని చెప్పి పంపించేసిండు. ఇవాళ నాయకులు ఎట్లయిపోయినారంటే బర్లకు బట్టలు వేసినట్టు ఉంది, తెల్లబట్టలు బర్లకు తెల్లబట్టలు వేసినట్టు ఉన్నది. నాయకులు అనేవాళ్ళు ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని కేసీఆర్ లాగా ఇవ్వాలి. ఈ బ్రిడ్జ్ సమస్యకి సంబంధించి ఇంకా ముందు ముందు కాలనీలో పర్మనెంట్ సమస్య పోతుంది. ఎప్పటికీ ఆడ ఒక మోటార్ పెట్టేసి కొన్ని నీళ్ళు వచ్చినా కూడా బయటికి లాగేస్తూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటుంది, అందరికీ సమస్య తీరినట్టే. పొద్దున పూట స్కూల్ పిల్లలకైతే మామూలు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే స్కూల్స్ అన్నీ ఆ పక్కకు ఉన్నాయి, పిల్లలేమో ఇక్కడ ఉన్నారు. సో అందువల్ల మేము కృతజ్ఞత చెప్తున్నాం రవి గారికి. అంటే నేనేమన్నా అంటే రవి గారే మోటార్ పెట్టాల్సిన అవసరం లేదు, అధికారులకు మనం పన్నులు కడుతూ ఉన్నాం. ఈ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన నోటిఫైడ్ స్లమ్ బాపిరెడ్డి కాలనీ, చక్కగా పన్నులు కడుతూ ఉన్నాము. సేర్లింగంపల్లికి చాలా డబ్బులు ప్రజల నుంచి ఇస్తున్నాం, వాళ్లే పెట్టాలి. ఇందాకనే చెప్పిన ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, కార్పొరేటర్ దగ్గర కూడా పోయినాం, వాళ్ళు సమస్యని తీర్చలే. రవి గారన్న ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క సమస్య ఈరోజు తీర్పాయి. బ్రిడ్జ్ ఓపెన్ అయింది, బ్రిడ్జ్ ఓపెన్ అయింది, చాలా సమస్య తీరినట్టే మనకి. ఏం చెప్తారు, వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. ఎప్పటి నుంచి ఉంది కదా ఈ సమస్య? ఈ సమస్య బాగానే ఉందండి, ఎందుకంటే వర్షం పడకమునుపు హాయిగా వెళ్ళిపోతున్నారు. కాస్త జల్లు పడిందంటే ఎక్కడ లేని వచ్చి వచ్చేస్తుందో, నీరు వచ్చేస్తుంది దాని నుంచి అనమాట. మరి వాహనాలు వెళ్ళక ఇవతల నుండి అసలుకి వెళ్ళలేకపోతాం, అలా ఏమవుతుందని అలా చుట్టు తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలి. అందుకని ఇది మీరు పెద్దలు సమకూర్చి ఈ విధంగా చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అటు బయట అది మరి భగవంతు కరుణ పెద్దల తాలూక ఇది అది అంతే. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ఓపెన్ అయింది, మొట్టమొదటిగా రవి యాదవ్ గారికి సంబంధించిన బండి వస్తుంది అటు నుంచి ఇటు. ఎవరైనా కోరుకునేది అదే, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ఈ పాపిరెడ్డి కాలనీ నోటిఫైడ్ స్లమ్, ఇంత నోటిఫైడ్ స్లమ్లో ఇన్ని వేలాది మంది ప్రజలు ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ గురించి ఎంత ఇబ్బంది పడ్డారో స్పష్టంగా రోజుల క్రితం నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. మొత్తానికి కొంతమంది ప్రతిపక్ష నాయకుల చొరవ వల్ల అనుకోండి, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించడం వల్ల ఎట్టకేలకి బ్రిడ్జ్ ఓపెన్ అయింది. ఒక్కసారి మనతో పాటు రవి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులంతా ఉన్నారు, స్థానిక కార్యకర్తలు ఉన్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఒక మంచి పని మంచి కార్యక్రమం తీసుకున్నారు నిజంగా. ఈ కార్యక్రమం వల్ల వేలాది మంది ప్రజలకు ఇబ్బందులు తొలగినాయి అని చెప్పుకోవచ్చు. మొత్తానికి జీహెచ్ఎంసీ అధికారులను కలిశారు మీరు గతంలో, వాళ్ళు మీకు హామీ ఇచ్చినట్టే ఈరోజు నీళ్లు కూడా తీశారు, ఎట్లా అనిపిస్తుంది? ముందుగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, అలాగే మా పాపిరెడ్డి కాలనీ వాసులకు కూడా నమస్కారం. 6 నెలల వాటర్ అట్లనే ఉన్నాయి, అధికారులు కానీ నాయకులు పట్టించుకొని పాపన పోలేరు. అందులో భాగంగా మా కాలనీ వాసులు అందరూ ఇబ్బంది పడుతుంటే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జ్ని పరిశీలించి మేము ఒక 20 రోజులు కానీ చెప్పడం జరిగింది. ఏంటంటే ఒకవేళ అధికారులు నాయకులు ఎవరు పట్టించుకోకుండా కూడా మేము బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా ఈ వాటర్ ఖచ్చితంగా తీస్తామని చెప్పి చెప్పినాము. అందులో భాగంగా మాకు ఏంటంటే జీహెచ్ఎంసీ అధికారులు కూడా మాకు బాగా సహకరించినారు. జోనల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి గారు కూడా మాకు సహకరించి వాటర్ తీసేశారు. ఒక 10 రోజులనే అయిపోయేది, మళ్ళీ ఒక వర్షం రావడం వల్ల మళ్ళీ అది కొద్దిగా వాటర్ మళ్ళీ ఎక్కువ వచ్చినాయి కాబట్టి కొద్దిగా లేట్ అయింది. మేము ఇచ్చిన మాట ప్రకారం కూడా ఈరోజు మేము ఈ అండర్ బ్రిడ్జ్ వాటరు తీసేసి ఈరోజు మేము వాహనాలు కూడా నడిపించే విధంగా మేము ఆ రోజు చెప్పిన విధంగానే ఈరోజు వాహనాలు కూడా నడిపిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అందరు సహకరించిన ప్రతి ఒక్క పెద్ద మనుషులకు కూడా నాకు ధన్యవాదాలు. వాస్తవానికి ఒక 2-3 రోజుల క్రితం నేను మీతో మాట్లాడాను, మీరు చాలా స్పష్టంగా ఆ రోజు ఫోన్లో చెప్పారు ఒకవేళ జీహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోతే కష్టమో నష్టమో మనమే మోటార్లు పెట్టి తోడిద్దామని చెప్పి చెప్పారు. పెద్దగా శ్రమ లేకుండా జీహెచ్ఎంసీ అధికారుల మీద మీరు ఒత్తిడి చేయడం వల్ల కొంత స్పందించారు. ఇది శాశ్వత పరిష్కారం కావాలి. నేనేమంటున్నా అంటే సరే ఇప్పుడు తీశారు, మళ్ళీ చిన్నపాటి వర్షం పడితే నీళ్ళు వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి కదా, దీని మీద నిరంతర నిఘా ప్రతిపక్ష నాయకులుగా మీరు పెట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే వర్షాకాలంలో కొన్ని ఇబ్బంది తప్పవు కాబట్టి, బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ కాబట్టి మా చిన్న చిన్న అపార్ట్మెంట్లలో కూడా వాటర్ వస్తాయి సహజము. కాకపోతే ఇంత ఈ ప్రజానీకం ఉన్న ఏరియాలో ఒక పర్మనెంట్ సొల్యూషన్ అన్నట్టుగా ఉండాలి.
వీళ్ళు ఏమైనా పట్టించుకోకున్నా కూడా ఈ సంవత్సరం వాటర్ వర్షాకాలంలో మేము ఒక చుక్క వాటర్ కూడా ఇక్కడ ఆగనీయము. కావాలంటే మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా ఒక ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్గా ఒక మోటార్ కొత్త మోటార్ తీసుకొచ్చి కూడా పెట్టి ఇక్కడ వాటర్ ఉండకుండా చూసుకోవడమని చెప్పడం జరుగుతుంది. నేనేమన్నా సరే ప్రతిపక్ష నాయకులుగా ప్రజల తరపున మీరు గొంతుగా ఉండాలి కాబట్టి మీరు అవసరమైతే రాబోయే రోజుల్లో ఇట్లాంటి చర్యలు మేము తీసుకుంటాము, అందుబాటులో ఉంటామంటున్నారు. కానీ నాది ఒకటే ప్రశ్న, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన నోటిఫైడ్ స్లమ్ పాపిరెడ్డి కాలనీ, వేలాది రూపాయలు ట్యాక్స్లు కడుతూ ఉన్నారు, లక్షల రూపాయలు సేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఆఫీస్కి జోనల్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నాయి. వాళ్లే శాశ్వత పరిష్కారం చూపించాలి, అట్లా కూడా మీరు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. అధికారులు అయితే మాకు బాగానే మాకు సహకరిస్తున్నారు, జోనల్ కమిషనర్ కలిసాము, మాకు 100% మాకు వాళ్ళు సహకరిస్తారు. కాకపోతే మా యొక్క ఆవేదన ఏంటంటే 30-40 వేల ఓట్ల ఉన్న ప్రజానీకంతో ఓట్లు వేసుకొని మాయమైన ఈ నాయకులు ఎట్టిపోయారని మా బాధ. ఇందాక ఒక పెద్దన్న చెప్పినట్టుగా బర్లకు తెల్లబట్టలు వేసినట్టే అన్నాడు పెద్ద మనిషి. అది ఖచ్చితంగా అది అలానే అనిపిస్తుంది మాకు కూడా. ఈ 100% ఈ రాబోయే కాలంలో ఇలాంటి ఈ నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలని. ఇవి పాపిడి కాలనీ వసలే కానీ సేలింగ్ అప్పుడు ఇలాగ చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపైన మేము పోరాడదాము, మా బీఆర్ఎస్ పార్టీ అందరం అండగా ఉంటామని మేము చెప్పడం జరుగుతుంది. ఇంకొక విడ్డూరమైన విషయం ఏంటంటే మనం 18 రోజుల క్రితం ఈ కార్యక్రమం చేసిన తర్వాత స్థానిక కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏదో 2-3 పర్యటనలకు వచ్చారని నేను విన్నాను. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. అంతా ఈ రోడ్లు చూశారు, లోపలికి వెళ్ళి తిరిగారు, కానీ ఈ బ్రిడ్జ్ దగ్గరికి అసలు రానే రాలేదండి. చాలా ఆశ్చర్యం అనిపించింది. మంచి ప్రశ్న గోపి గారు, ఇది మేము చెప్పాలనుకున్నాము, మర్చిపోయినాం చెప్పాలంటే. ఎక్కడైతే మేము ప్రజా సమస్యలు పోరాడుతున్నామో అక్కడికి వెళ్తున్నారు ఇల్లు, ఇంకా వేరే సమస్యలు వెళ్తలేరు. మేము ఇక్కడ వచ్చినాం, మేము రాగానే వాళ్ళకు చెమటలు పడుతున్నాయి, అబ్బా ఇదేంది వీళ్ళు ఇంత ప్రజాస్వామ్యం పోరాడుతున్నారు అని చెప్పేసి మేము రాగానే నెక్స్ట్ ఆడికే వస్తున్నారు. మన స్పాట్లకు వేరే సమస్యలు రావట్లేదు, వాళ్ళు అక్కడికే వస్తున్నారు చూస్తున్నారు కదా, చూసి వెళ్తున్నారు అంతేకాని అది ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చేయట్లేరు వాళ్ళు. కాకపోతే మేము ఖచ్చితంగా మేము చెప్పిన విధంగానే ఆ రోజు అదే మాట చెప్పినా, ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నాము. ఫ్యూచర్లో కూడా ఈ అండర్ బ్రిడ్జ్కు ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఇక్కడ మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి మేము ఉండి ఇలా నెక్స్ట్ ఏ ప్రాబ్లం రాక చూసుకుంటామని చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయింది, దీనివల్ల చాలా సమస్య తీరుతుంది జనాలకి. లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా పనులు నడుస్తూ ఉన్నాయి. నిన్న పేపర్లో చూసిన ఏదో 4 కోట్ల రూపాయలతో వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జాము. అసలు ఈ పాపిరెడ్డి కాలనీ బైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్న అన్ని ఫోటోలు ఇంకొకళ్ళ మీద లేవు, ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు కొడుతూ ఉన్నారు. అక్కడ అంతా డైవర్షన్ పెట్టారు, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి మొత్తానికి దానికి చెక్ పడింది అనుకోవచ్చు. వాళ్ళు కొంత చలాల నుంచి కూడా తప్పించుకోగలిగారు ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవడం వల్ల. అండి అక్కడ కూడా మేము ఈ సమస్య పోయిన రోజు అక్కడికి వెళ్ళాము, ఆ రోజు కూడా మేము వెళ్ళినాకనే అక్కడ పనిష్మెంట్ చేశారు. కాకపోతే ఇక్కడ ప్రజలకు ఏంటంటే పొద్దున్న వాళ్ళకు డ్యూటీ చేసుకుని వెళ్తారు, పోయేటప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లలు స్కూల్ డ్రాప్ చేసి అడ్జస్ట్ చేసే వరకు వాళ్ళకు టైం సెట్ కాదు, వాళ్ళు జాబ్కి లేట్ అయిందని చెప్పేసి కొద్దిగా రాంగ్ రూట్లో వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత మంచి రోడ్డు ఇక్కడ పరిష్కరించకుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు తప్పకుండా రాంగ్ రూట్లో వెళ్తే వీళ్ళు పోయి మళ్ళీ ఆ రకంగా మళ్ళీ కూడా వాళ్ళ కూడా ఇబ్బంది, పబ్లిక్ ఏదో ఒక రకం ఇబ్బంది అంటే మళ్ళీ అక్కడ పోతే పోలీసులు మళ్ళీ దానికి చాలా వేయడం అవన్నీ చాలా ఇబ్బందికరం. కాకపోతే ఇక కొంతవరకు అయితే మాకు ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి ప్రజలకు కూడా ఇలాంటి సమస్యలు రావని మేము చెప్తాము. చివరిగా ఒక సూటి ప్రశ్న మీ నుంచి సమాధానం కావాలి. మొన్న మనం ఈ కార్యక్రమం చేసిన తర్వాత మీరు మాతో మాట్లాడిన తర్వాత సరే పనికిరాని వాళ్ళు ఫోనులు చేయొచ్చు, రకరకాల కామెంట్లు పెట్టచ్చు, రవి యాదవ్ అనే వ్యక్తి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయం చేస్తున్నారా, జనాల సమస్యల కోసం కొట్లాడదలుచుకున్నారా? నేను 20 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాం, నేను కానీ మా అన్నయ్య కానీ అందరు రాజకీయంలో ఉన్నా మేము ఆల్రెడీ కార్పొరేషన్ కార్పొరేటర్ ఈరోజు వచ్చడం కాదు. ఆల్రెడీ మా అన్నయ్య గత ప్రభుత్వంలో మా అన్న డివిజన్ ప్రెసిడెంట్ ఉండే నా సోషల్ మీడియాలో నా ఎన్ని ఫొటోస్ ఉంటాయి, నేను ఇంత కష్టపడ్డ పార్టీకి నేను ఈరోజు వచ్చడం కాదండి. ఆల్రెడీ గతంలో మేము చాలా కష్టపడ్డాము పార్టీ కూడా, మాకు ఈ కాలనీ కూడా మంచి అవగాహన ఉంది. పాపిడి కాలనీ కూడా చాలా అవగాహన ఉంది మాకు, మేము అవగాహన లేకుండా ఇక్కడికి గతంలో కూడా మాకు ఇక్కడ మాకు అందరికీ మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కొత్తగా రాలేము, మాకు ఎన్నికలతోని పదవులతో అవసరం లేదు. మా ప్రజాస్వామ్యం మొన్న కూడా అదే చెప్పిన నేను, మాకు ప్రజా సమస్యలపైనే మాకు ముఖ్యంగా మేము బయ్యార్స్ పార్టీ కొట్టాడతామని చెప్పినాను. సో ఒకళ్ళిద్దరితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాను. బ్రిడ్జ్ ఓపెన్ అయింది, చక్కగా ఆటో డ్రైవర్లు కూడా నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈరోజు. మొట్టమొదట ఈ సమస్య పరిష్కారానికి పత్రికా విలేకరులకు, పత్రికా మిత్రులకు, అధికారులకి, దీనికి కష్టపడ్డ కార్మికులకి వాళ్ళకు మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్తున్నాం మేము. తర్వాత మీరు అన్నట్టు రాజకీయం కోసమో రాబోయే ఎన్నికల కోసమో ఈ శ్రమ కాదు, మా శ్రమంతా కూడా ఇది ఒక్కటే కాదు,
కాన్స్టిట్యున్సీలో ఈ ఎక్కడ సమస్య ఉన్నా, కరెంటు సమస్య ఉన్నా, మన హాస్పిటల్ ఏ సమస్య ఉన్నా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలుగా మేము ముందుండి వాళ్ళ కళ్ళు తెరిపించి అధికారుల నుంచి పని తీసుకొని మనకు మనం ఎన్నుకున్నటువంటి నాయకులకు కనువిప్పు కల్పించాలనేది మా ఉద్దేశం. అంటే వాళ్ళు నిద్రపోయినటువంటి సమస్యలను, చూడలేని సమస్యలను మేము వెతికి ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బంది ఉన్న సమస్యను వాళ్ళ దృష్టి తేవటం, వాళ్ళతోటి కాకపోతే మేము చేయి చూపించడం, ఇది మా ధ్యేయం. అంతేగాని ఇలా రవి యాదవ్ కొత్తగా రాలే, ఆయన పార్టీ మారలే. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ లెవెల్లో ఉన్న వాళ్ళే మేము అందరం కూడా, వాళ్ళు నిద్రపోయి వాళ్ళ అధికారాలను కాపాడుకోవటం, వాళ్ళు వాళ్ళ ఆస్తులను కాపాడుకోసం పార్టీలు మారింది తప్ప మాకు అట్లాంటి ఆలోచనలు ఆవేశంలు ఏమి లేవు. ఇంత జనాభా కలిగిన పాపిరెడ్డి కాలనీ మీరు అన్నారు ఇందాక, ఇంతమంది పొద్దున్నే ఆ బ్రిడ్జ్ కింద పోలేకపోతున్నాం. ఆ బ్రిడ్జిని, ఈ బ్రిడ్జిను, చిన్న బ్రిడ్జిని కూడా ఓపెన్ చేయమని మేము కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు తక్షణమే మళ్ళీ ఆ చిన్న దాని పెద్దదాని పక్కన ఒకటి ఉంది, ఆ బ్రిడ్జిని కూడా ఓపెన్ చేస్తే కాస్త ఫ్లోటింగ్ అనేది తగ్గుతుందని మా అభిప్రాయం. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, చాలామంది అధికార పార్టీ నాయకులు కూడా మాతో ఆఫ్ ద రికార్డ్ అన్న ఒక మంచి రోడ్డు వేసాం కదా, ఎందుకు మమ్మల్ని ఇట్లా విమర్శిస్తున్నారని చెప్పి వాళ్ళు ఒకళ్ళిద్దరు అన్నారు. తప్పలేదు, వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు, కానీ ఆ పెద్ద రోడ్డు వేయటం మంచిదే, అది బడాబాబులకు ఉపయోగపడతా తప్ప ఇట్లాంటి సామాన్యుల కోసం కాదు కదా. ఎందుకంటే ఈ పాపిరెడ్డి కాలనీ ప్రజలు ఇటు వెళ్లాల్సి ఉంటుంది, ఇటు వెళ్లాల్సి ఉంటుంది, చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఆ రోడ్డు గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నారు? ఆ రోడ్డు గురించి చెప్పాలంటే వాళ్ళు హైరేజ్ అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద బిల్డర్లకు ఇరిగేటెడ్ కమ్యూనిటీలకు ఆశపడే రోడ్ అది. ఎందుకంటే ఇక్కడ పాపిరెడ్డి కాలనీ వాసులు ఇక్కడ పక్కన చందనగర్ కావచ్చు, ఇక్కడ మన గంగారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అక్కడ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు 5 నిమిషాలలో 2 నిమిషాలలో పోయే అవసరం ఉండే రోడ్డు వాళ్ళు, ఇది అవసరం ఇక్కడ ఉన్న ప్రజానీకానికి, ఇది అవసరము, అది అసలు అవసరం లేదు చెప్పాలంటే, ఇది అవసరము. ఇది అసలు ఉన్న రోడ్డుని చేయకుండా ఇసిపెట్టేసేసి అక్కడ ఏదో వేసినాము అని గొప్ప చెప్పుకోవడం ఎందుకు? ఇది చేసుకోవడం ఫస్ట్, ఇది చేసి చూపించినాక ఇంకా వేరే ఇంకా రోడ్ ఇస్తావా, ఇంకే రోడ్ ఇస్తావా వేసుకోండి మీరు. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మాకు పక్కన షాప్ ఉంటుందన్న చందనగర్లో, చాలా ఇబ్బంది అవుతుంది మాకు, అట్లా వెళ్తే గంట సేపు అవుతుంది మాకు, అట్లా అయినా అవసరానికి రాంగ్ రోడ్లో పోతే మళ్ళీ పోలీసు వాళ్ళు మాకు చాలా రాయడము, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంది, బండి పట్టేసుకుంటున్నారు, ఇవన్నీ ఇబ్బంది. ఇది చాలా పెద్ద సమస్య విడిచిపెట్టేసి చిన్న చిన్న సమస్యల గురించి వీళ్ళు ఏంది నాకు అర్థం కాదు. మళ్ళీ అది వాళ్ళ అవసరానికి వాళ్ళ కాంట్రాక్టర్ దగ్గర వాళ్ళకు ఉన్న ఒప్పందాల ప్రకారం వాళ్ళు రోడ్లు వేసుకుంటారు, వాళ్ళు సొంతంగా ఏమన్నా ప్రజలపైన ఏమైనా ప్రభుత్వం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళ కమిషన్ల గురించి ఏదో చేసుకుంటారు. కాకపోతే ఇలాంటి సమస్యలు విడిచిపెట్టేసి మేము ఆ రోడ్ వేసినాము, పెద్ద రోడ్ వేసినాము అంటే కాదు కదా. 50 రోజుల్లో కూడా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా మేము ప్రజలకు అండగా ఉంటాం, ప్రజలకు సమస్యలపైన పోరాడతాం. ఇంకా ముందు ముందు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ నాయకులకు భయపడేది లేదు, ఖచ్చితంగా ప్రజల గురించి. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.